నమస్కారం, సెటి కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. స్కిల్ డెవలప్మెంట్ లో నిరుద్యోగులకు శిక్షణ అందజేస్తాం. సూక్ష్మ, మధ్య, భారీ ప్రాజెక్టులలో ఉద్యోగాలు కల్పిస్తాం. రానున్న 3 సంవత్సరాల్లో 80,000 మంది రిక్రూట్ లక్ష్యం. కలెక్టర్ సిద్ధార్థ జైన్. తాత్కాలిక రిజిస్ట్రేషన్లు ఇక చెల్లవు. వాహనాలను క్రమబద్ధీకరణతో దొంగతనాలకు చెక్. ఎర్రచందనం అక్రమ రవాణాలు, గుర్తింపు లేని వాహనాలే అధికం. ఆర్టీఓ వివేకానందరెడ్డి. చెట్లను పెంచండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. నీరు, చెట్టు, ఇంకుడు గుంతల వల్లే భూగర్భ జలాల మట్టం పెరిగింది. జడ్పీ చైర్పర్సన్ గిరవాణి. తిరుపతిలో వర్షానికి కుప్పకూలిన ట్రాన్స్ఫార్మర్. నల్లమాని కాలువలో పడి ఓ గేదె మృతి. మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల భాష అమలుపై ప్రభుత్వం కసరత్తు. జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై అభిప్రాయ సేకరణ ప్రారంభం. జిల్లాలో 80,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అన్నారు. అన్ని విభాగాల సమన్వయంతో స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఉద్యోగాలను కల్పించాలని సూచించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ మాట్లాడుతూ, మహాసంకల్ప దీక్ష ముగిసిన తర్వాత రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో రాబోయే 3 సంవత్సరాల్లో 80,000 ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సహకారం అవసరమన్నారు. ఇందులో విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు భారీ, మధ్యతరగతి, సూక్ష్మ స్థాయి పరిశ్రమ సహకారం అవసరమన్నారు. స్టూడెంట్స్ యూనియన్లను కూడా ఇందులో భాగస్వామ్యం చేసే యోచన ఉందన్నారు. కమిటీగా ఒక నిర్దిష్టమైన టార్గెట్స్ గా ఎవరు పాత్ర వాళ్ళు పోషిస్తూ ఒక్కొక్కరికి సహకరిస్తూ, ఎక్కడైతే ఒకరు కన్స్ట్రెయింట్ ఉంటే ఇంకొకరు వారిని తోడ్పడుతూ, ఈ జిల్లా యూత్ అందరికీ కూడా ఎవరైతే ఉపాధి కోసం వెళ్ళాలనుకుంటున్నారో, ఇది 10th కావచ్చు, 10th తర్వాత ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంకా 10th సక్సెస్ కాని వాళ్ళు కూడా కావచ్చు. ఎందుకంటే వృత్తి నైపుణ్యానికి ఒక్కొక్కసారి నేను చూస్తున్నాను, 10th ఈ డిగ్రీలతో సంబంధం లేదు. ఒక్కొక్కసారి పెద్ద గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నా కూడా ఆ పర్టికులర్ జాబ్కు ఉన్న స్కిల్ వాళ్ళకు లేకపోవచ్చు. ద్రవిడ విశ్వవిద్యాలయంలో సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్స్తో ఒక భవనం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని విశ్వవిద్యాలయం ఛాన్సలర్ సత్యనారాయణ తెలిపారు. సాయంత్రం 5 గంటల తర్వాతే భవనాన్ని ఉపయోగించుకోవచ్చునని కలెక్టర్కు తెలిపారు. Resources, financial resources, and now thanks to the ideas that are coming from Honorable CM, we are making the optimum use of these things. I am a student of economics. I do not like anything to go waste. We have to use the facilities optimally. For example, colleges work from 10 to 5, sir, and after 5. శ్రీ సిటీలో ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాలతో పాటు అన్ని విభాగాల్లో శిక్షణ కల్పించి ఉద్యోగాలను కల్పించడానికి తాము సిద్ధమని పెప్సికో ప్రతినిధి తెలిపారు. We have plans to, you know, hire these candidates and take them into the various roles of, you know, production, maintenance and quality, which is major important aspect in our particular industry. So the support that we expect from skill development is help us, you know, bridge the gap that we are having currently with respect to the manpower, you know, skill set. So right from fitters to right from, you know, electricians to mechanical, you know, associates, we would require you to help us, you know, support with respect to the training programs that are there, both with respect to the associates who are there in our plant. ఈ సమావేశంలో యువతకు ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తే బాగుంటుంది అన్న అంశంపై ప్రభుత్వం, ప్రైవేటు ప్రతినిధులతో పాటు పారిశ్రామిక సంస్థల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నుండి రవిప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్తో తిరిగే వాహనాలకు అపరాధ రుసుము విధానం నేటి నుంచి అమలు చేస్తున్నామని ఆర్టీఏ ప్రాంతీయ అధికారి వివేకానందరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రాంతీయ రోడ్డు రవాణా సంస్థ కార్యాలయంలో ఆర్టీఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీఆర్ పేరుతో తిరిగే వాహనాలు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్తో ఉన్న వాహనాలకు 5,000 అపరాధ పన్ను వసూలు చేయబడుతుందని వివేకానందరెడ్డి తెలిపారు.
తిరుపతి ఆర్టీఏ పరిధిలోని శ్రీకాళహస్తి, పుత్తూరు, సత్యవేడి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కాకుండా 2790 వాహనాలు ఉన్నాయని అన్నారు. గత 3 రోజుల్లో రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్న 78 వాహనాలను సీజ్ చేశామని అన్నారు. వాటి ద్వారా 2 లక్షలకు పైగా పన్ను వసూలు చేసినట్లు ఆర్టీఏ వివేకానంద రెడ్డి పేర్కొన్నారు. వాహనాలను క్రమబద్దీకరించడం వలన దొంగతనాలను నివారించవచ్చునని అన్నారు. ఇటీవల కాలంలో ఎర్రచందనం అక్రమ రవాణాలో అనేక రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నాయని గుర్తించినట్లు ఆర్టీఏ చెప్పారు. ప్రభుత్వం సైతం అక్రమాల నిరూపణకు చర్యలు చేపడుతూ చట్టపరంగా ఉండేలా కఠినమైన నిబంధనలను ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా రోడ్లపై నడిచే వాహనాలను వెంటనే సీజ్ చేస్తున్నామని ఆర్టీఓ వివేకానంద రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు గుర్తించి సహకరించాలని ఆయన కోరారు. మనకు 30 రోజుల టైం ఉంటుంది టెంపరీ రిజిస్ట్రేషన్ అనుకుంటారు. 30 రోజుల టైం ఉంటుంది టెంపరీ రిజిస్ట్రేషన్ నుంచి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసుకునే వరకు. అంటే టెంపరీ రిజిస్ట్రేషన్ వెహికల్ డీలర్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేకి, ఇంటి నుంచి మళ్ళీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్కి ఆర్టీఓ ఆఫీస్కి వచ్చేకి మాత్రమే ఈ 30 రోజుల సమయం అనేది ఉంటుంది. ఇది అందరూ పొరపాటు పడి మనం 30 రోజుల వరకు తిరగచ్చు, తర్వాతనే మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పొరపడుతున్నారు. ఆ టైం ఉండేది ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకునేకే, తిరిగేదానికైతే కాదు. కాబట్టి ఈ 30 రోజుల టైంలో కూడా మీరు ఎక్కడైనా తిరుగుతుంటే బయట వాహనాలు మా తనిఖీ అధికారులు తనిఖీ చేస్తే అది మీరు వితౌట్ రిజిస్ట్రేషన్ కింద ట్రీట్ చేసి మీకు జరిమానా విధించేదానికి అవకాశం ఉంటుంది. అటు వీరైనంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా. చెట్లు పెంచడం వల్ల మానవ మనుగడ సాధ్యమని జెడ్పీ చైర్పర్సన్ గిరివాణి తెలిపారు. జెడ్పీ కార్యాలయంలో చెట్లు నాటారు. జిల్లా వ్యాప్తంగా వృక్ష సంరక్షణను ముమ్మరంగా చేపట్టినట్లు తెలిపారు. జెడ్పీ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ గీరవాణి చంద్రప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కను నాటారు. ఒక చెట్టు 20 గంటల పాటు మనిషికి ఆక్సిజన్ను అందిస్తుందన్నారు. నీటి నిల్వలకు చెట్లు ఎంతో కీలకమన్నారు. చెట్ల వల్ల వర్షపాతం ఎక్కువగా ఉంటుందని, భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. అలాగే జిల్లాలో ఇప్పటికే ఇంకుడు గుంతలను ముమ్మరం చేయడం వల్ల నీటి నిల్వ పెరిగిందన్నారు. కార్యాలయాల్లో, కళాశాలల్లో, రోడ్లు, ఉద్యానవనాల్లో చెట్లను విరివిగా పెంచడంలో ప్రజలు కూడా కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మన స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా వదులుతుంది. ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు 20 గంటల చల్లదనాన్ని ఒక ఏసీతో సమానంగా కాపాడుతుంది. అదేవిధంగా ఈ చెట్టు పడిన నీటిని, కలుషిత నీటిని కూడా స్పాంజిలా పీల్చేసి మంచి నీటిని భూమిలోకి కూడా వదలడం జరుగుతుంది. ఈ చెట్టు ఉంటేనే ఈరోజు చెట్లు నరకద్దండి, చెట్లు నాటండి. చెట్లు ఉంటేనే మనకు చల్లదనాన్ని కానీ, వర్షపాతం కానీ ఎక్కువ కూడా రావడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కార్యాలయంలో కానీ, కాలేజీలలో కానీ, చుట్టుపక్కల రోడ్ సైడ్ చుట్టుపక్కల కూడా అందరూ కూడా నాటాలని, ఒక ఉద్యమంలా చేపట్టాలని కూడా మేము ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంకుడు గుంతలు ఎలాగైతే ఇంకుడు గుంతలు ఈటీవీ వాళ్ళు ఉద్యమంగా చేపట్టారో, దీన్ని కూడా వాళ్ళు వాళ్ళ చేతిలో తీసుకుని ఉద్యమంలో కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటే కూడా ఇంకా కూడా ప్రజల్లో అవగాహన. నీరు చెట్టు కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఆశించిన ఫలితాలను సాధించినట్లు జెడ్పీ సీఈఓ పెంచల కిషోర్ తెలిపారు. భూగర్భ జలాల పెంపుకు, పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయన్నారు. వృక్ష రక్షిత రక్షిత అన్న నానుడిని ప్రజలు పాటించాలన్నారు. నీటి నిల్వ కోసం ఎంతో కృషి చేశాం. ఇది భూగర్భ జలాల యొక్క గ్రౌండ్ లెవెల్ వాటర్ యొక్క లెవెల్ని పెంచడానికి ఎంతో ఉపయోగపడింది. సో ఇప్పుడు చెట్లను కూడా పెంచడం వల్ల పర్యావరణం రక్షించడానికి కోసంగా గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం ఇప్పుడు చెట్ల కార్యక్రమం మొదలు పెడుతున్నాం. వృక్ష రక్షిత రక్షిత అన్నారు. ముందు చెట్లను మనం కాపాడితే చెట్లు మనల్ని కాపాడతాయి. రకరకాల ప్రయోజనాలను కలిగిన చెట్లను పెంచడం వల్ల మానవ మనగడికి ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్కి కూడా చాలా ఉపయోగం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చెట్లు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా ప్రజలు చేపట్టాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ మాలతి కుమారి, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతిలోని గిరిపురం ఎస్డీ లేఅవుట్ సర్కిల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దిమ్మెతో పాటు కుప్పకూలింది. ప్రాణభయంతో ప్రజలు పరుగులు తీశారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతిలో గత 3 రోజులుగా తరచూ వర్షం పడుతోంది. అయితే బీఎస్ఎన్ఎల్ కేబుల్ పనుల్లో భాగంగా తవ్వకాలు జరుగుతున్నాయి. వర్షం కారణంగా బీఎస్ఎన్ఎల్ అధికారులు కేబుల్ ఏర్పాటు తవ్వకాల పనులు ఆపివేశారు. అయితే గురువారం మధ్యాహ్నం ఉన్నపలంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో పాటు దిమ్మె కూలింది. అదే సమయంలో ట్రాన్స్ఫార్మర్ నుండి పెద్ద శబ్దం రావడంతో రోడ్డుపై వెళ్లే పాదాచారులు భయంతో పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ట్రాన్స్ఫార్మర్ వెనుకకు వాలిపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు. అదే ముందు వైపు రోడ్డుపైకి పడి ఉంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు పేర్కొన్నారు.
ఈ తిరుపతి మున్సిపల్ అధికారులు చేస్తున్న అభివృద్ధి ఈ ఏమాత్రమో ఈ దిమ్మెను చూస్తే తెలుస్తుంది. అది కూడా తేలికపాటి వర్షం. ఆ వర్షం వస్తే కూడా ఆ దిమ్మె కూలిపోయిందంటే ఈ కరెంటు ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా ఏమాత్రం తిరుపతి పట్టణం మీద నిఘా ఉంచినారో, ఏమాత్రం పర్యవేక్షణ చేస్తుండారో ఆ దిమ్మెను చూస్తే చాలా ప్రమాదమైంది. ఆ దిమ్మె ప్రమాదశాత్తు గోడ వైపు వాలింది, కానీ ఇట మెయిన్ రోడ్డుకి కానీ వాలి ఉంటే చాలా ప్రమాదం జరిగి ఉండేది. జనాల మీద, వెహికల్స్ మీద అంతా కూడా పడిపోయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం, అశ్రద్ధ కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు అంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడంతో వారి పని ముగిసినట్లు చేతులు దులుపుకుంటున్నారు. ట్రాన్స్ఫార్మర్ల దిమ్మె చుట్టూ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల దృష్టి సారించాలని సూచిస్తున్నారు. స్థానికులుగా మేము ఇప్పటికైనా చెప్తున్నాం, ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నా వాటికి కంచెలు ఏర్పాటు చేయండి, భద్రత ఏర్పాటు చేయండి. చిన్నపాటి వర్షానికి ఇదైందంటే మద్రాసులో వచ్చినటువంటి వర్షం కానీ వస్తే తిరుపతిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు మొత్తం కూడా దిమ్మెలతో సహా కూలిపోతాయి. ఈరోజు ప్రైవేట్ పరమైనాక దిమ్మెల్ని ఏ విధంగా కడుతున్నారంటే కొత్త ట్రాన్స్ఫార్మర్లకి రాత్రిలో దిమ్మె కట్టి తెల్లవారితో ట్రాన్స్ఫార్మర్ తెచ్చిపెట్టేస్తుంటారు. దాని మీద అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి తిరుపతి పట్టణం మీద. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్కు గేదె మృతి చెందగా మరో యువకుడు గాయపడి ఆసుపత్రి పాలైన ఘటన తిరుపతి రూరల్ నల్లమాని కాలువలో జరిగింది. గురువారం కురిసిన వర్షం కారణంగా నల్లమాని కాలువ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్లో ఎర్త్ కోసం ఏర్పాటు చేసిన ఇనుప తీగలో విద్యుత్ సరఫరా సాగుతోంది. ఇది గుర్తించగా ఓ గేదె తీగను తాకటంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. దీన్ని గుర్తించిన సురేష్ అనే యువకుడు గేదె తోక పట్టుకుని లాగేందుకు ప్రయత్నించి షాక్కు గురయ్యాడు. దాంతో స్థానికులు దీన్ని గుర్తించి విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రౌండ్ ఎర్త్ తీగను తొలగించే ప్రయత్నం చేశారు. వర్షం కురిసినప్పుడల్లా విద్యుత్ షాక్ జరుగుతున్నదని అనేక పర్యాయాలు స్థానిక ఏఈకి ఫిర్యాదు చేశామని నల్లమాని కాలువ గ్రామస్తులు పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే చెంచమ్మ గేదె మృత్యువాత పడిందని గ్రామస్తులు అన్నారు. పిల్లడు ద్వారా వచ్చాడు, ఈయన వచ్చి ఆడ పడిపోయింది ట్రాన్స్ఫార్మర్ పక్కనే, అట్లే ప్రాణం అయింది. పిల్లడు గబగబ తోగ పట్టుకున్నాడు, గబకం లాగేశారు పిల్లకాయలు. కంప్లైంట్ ఇవ్వలేదు ఏఈ గారికి, కొంచెం తెలుసు అది ఆపని లేదని. కానీ వాళ్ళు అనుకునే లేదు. ఈయన ఎలప్రకు మాత్రం మొన్నగాడు చెప్పినాయి నేను, అసలు ట్రాన్స్ఫార్మర్ పీజు పోతే వేసేదానికి లేదు డైరెక్టరే. మీరు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినారా? కంప్లైంట్ వస్తే చెప్పినా సార్, రాకచేది అదంతా ఏం లేదు, మనం మాట చెప్పను. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల బోధనతో విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వం నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు మున్సిపల్ అదనపు కమిషనర్ శ్రీదేవి అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్ భవన్లో నగరంలోని పాఠశాల ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు, టీచర్ల యూనియన్ నాయకులతో సమావేశం అదనపు కమిషనర్ శ్రీదేవి అధ్యక్షతన జరిగింది. జూన్4న ప్రభుత్వం ఒక జీవోను జారీ చేసిందని, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే ఎదురయ్యే సమస్యలు, పరిష్కారాలు, ఉపాధ్యాయుల ప్రతిభ, విద్యా సంవత్సరం తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాలపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉందన్నారు. టీచర్లను 4 విభాగాలుగా విభజించి విద్యాబోధనకు కేటాయించాల్సి ఉందని తెలిపారు. తర్వాత రిప్రజెంటేటివ్స్ ఆఫ్ వేరియస్ టీచర్స్ యూనియన్స్ అండ్ ఫెడరేషన్స్ అని చెప్పి ఇచ్చారు. వీళ్ళందరూ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీళ్ళందరూ కూర్చొని మనం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలి, ఏం చేయాలి అనే దాని మీద ఒక డిస్కషన్ ఉంది. ఇందులో భాగంగా వాళ్ళు మనకి ఏంటంటే ఒక ఫార్మేట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి టీచర్స్ని కాక అన్ని మున్సిపల్ శాఖల కమిషనర్లు, మెప్మా, ఎండి తదితరులతో పాటు యూనియన్ నాయకులను ప్రభుత్వం ఇందులో భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు. అందరి భాగస్వామ్యంతో ఆంగ్ల బోధనను విద్యార్థులకు కల్పించనున్నట్లు తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ విరామ సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో జేఈఓ శ్రీనివాసరాజు జస్టిస్ దత్తుకు శ్రీవారి చిత్రపటాన్ని వస్త్రాన్ని బహూకరించారు. తీర్థప్రసాదాలు అందజేసిన తర్వాత వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అనంతరం దత్తు కుటుంబానికి జేఈఓ శ్రీనివాసరాజు వీడ్కోలు పలికారు. అలాగే సినీ నటులు నారా రోహిత్ శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. రాబోయే రోజుల్లో వచ్చే సినిమాలు విజయవంతం కావాలని శ్రీవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. దేవ దర్శనం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే నా నెక్స్ట్ రాబోయే సినిమాలన్నీ మంచి విజయం సాధించాలి, దేవుడు ఆశీర్వాదం తీసుకోవడానికి. వెరీ హ్యాపీ స్టేట్ మొత్తం ప్రోగ్రెస్ పెరిగేది అండ్ మా పెద్దనాన్నగారికి కూడా ఆరోగ్యం అంతా బాగుండాలని దేవుని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఆల్రెడీ జరుగుతుందండి, శ్రీనివాస అవసరాల డైరెక్షన్ ఒకల కోసుకొస్తాడే తర్వాత జోచితాను, అది ఆగస్ట్ రిలీజ్ అవుతుంది. శ్రీవారి దర్శనార్థం నారా రోహిత్ తిరుపతిలో ఓ హోటల్ కు చేరుకున్నారు. డాక్టర్ సుధారాణి నారా రోహిత్ ను కలుసుకుని దుశ్శలవతో సత్కరించారు, జ్ఞాపికను బహూకరించారు. అనంతరం కాసేపు కుశల ప్రశ్నలతో గడిపారు. చాలా బాగా కష్టానికి పెద్దలు ఇవ్వాలి. ఇంత నవీన్ గారికి అని చెప్పాను కదా, పెద్దమ్మ వివేకండి ఏదో ఒకసారి చూడండి అని చెప్పాను. ఎన్నికల సమయంలో బూత్ లెవెల్ స్థాయిలో పనిచేసే సిబ్బంది కీలక పాత్ర పోషించాలని చిత్తూరు ఆర్డీఓ కోదండరామరెడ్డి సూచించారు. చిత్తూరు జడ్పీ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ బూత్ లెవెల్ స్థాయి అధికారులు వారి విధి విధానాలపై ఆర్డీఓ కోదండరామరెడ్డి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమని, ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో పై స్థాయి అధికారుల నుండి బూత్ లెవెల్ స్థాయి సిబ్బంది వరకు ఎంతో కీలకంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. పారదర్శకంగా ఓటింగ్ జరగడానికి సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అది నిరంతర ప్రక్రియ. అదేవిధంగా సంబంధించిన డైరెక్టర్స్ విషయంలో కూడా ఇది కూడా నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ప్రతి సంవత్సరము జనవరి 1 తేదీ వచ్చే నాటికి 18 సంవత్సరాలు నిండిన యువకులు ఓటరు. ఈ శిక్షణలో విఆర్ఓ విఆర్ఏ బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు. నైరుతి ఋతుపవనాల ప్రవేశంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం అర్ధగంట పాటు ఓ మోస్తరు వర్షం పడింది. దీంతో నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అలాగే జిల్లాలో తిరుమల, పాకాల, శ్రీకాళహస్తి, మదనపల్లి, కలికిరి, సత్యవేడు నగరి ప్రాంతాలలో కూడా వర్షం కురిసింది. కాపు కులస్తులకు తలవంపు తెచ్చేలా వ్యవహరిస్తున్న ముద్రగడ పద్మనాభంకు జ్ఞానోదయం కల్పించి దీక్ష విరమింపజేయాలని కోరుతూ బలిజ జేసీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి శ్రీవారిని ప్రార్థించారు. తిరుపతిలోని అలపిరి పాదాల మండపం వద్ద బలిజ జేఏసీ నాయకులు నీలం బాలాజీ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి ముద్రగడకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయ లబ్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి కాపు కులస్తులకు తలవంపు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ముద్రగడ పద్మనాభం తన వ్యక్తిగత స్వార్థం కోసం కుల రాజకీయం చేస్తున్నారని, కాపు కులస్తులను అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారని నీలం బాలాజీ పేర్కొన్నారు. అతనికి మంచి బుద్ధిని ప్రసాదించి దీక్షను విరమించేలా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బలిజ జేఏసీ నాయకులు బుల్లెట్రమణ, మోహన్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ విధంగా మా ఆలోచనని, మా కోరికని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరాలే, కానీ ఈ విధంగా చేయడం సమంజసం కాదని చెప్పి ఆ భగవంతుడు
ఆయనకి ఆ విధంగా మనసు మార్చి సాయంత్రంలోగా ముఖ్యమంత్రి గారిని కలిసేటట్టు విధంగా మరి ప్రవర్తించేటట్టు విధంగా భగవంతుడు కలిగించాలని చెప్పి ఈరోజు మనం బా కాపు బలజ జేఎస్టీ నాయకులు అందరం కూడా ఇక్కడ కలియుగ వైకుంఠవాసుడికి 101 టెంకాయలు కొట్టి ఆయన మార్చమని చెప్పి కోరడం జరిగిందని చెప్పి సందర్భంగా ఇకనైనా వారు కళ్ళు తెరిచి కాపు బలజలకి రాష్ట్రంలో అన్యాయం జరగకుండా న్యాయం జరిగేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వారిని మనవి చేసుకుంటున్నాం. ఫ్యాషన్ డిజైన్లపై ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో మేనేజర్ బాలాజీ కోరారు. శ్రీకాళహస్తిలోని పౌర సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో ఆధునిక డిజైన్ టైలరింగ్ పై ఉచిత శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. 3 నెలలుగా ఆ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో మేనేజర్ బాలాజీ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ బాలాజీ మాట్లాడుతూ ఆధునిక డిజైన్లను నేర్చుకోవాలంటే 1,000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని స్వచ్ఛంద సంస్థ ఉచితంగా శిక్షణ ఇవ్వటం అభినందనీయమన్నారు. మహిళలు ఈ అవకాశం అందిపుచ్చుకొని మెళకువలు నేర్చుకుని తద్వారా ఉపాధి అవకాశాలను పెంచుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. ఫిట్నెస్ లేని ప్రైవేటు స్కూల్ బస్సులను సీజ్ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ సప్తగిరి ప్రసాద్ డిమాండ్ చేశారు. పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రయాణించే స్కూల్ బస్సులు ఫిట్నెస్ ను పరిశీలించాలని ఆర్టీఏ అధికారులను కోరారు. ఫిట్నెస్ సరిగా లేని పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద బస్సులో 58 మంది ప్రయాణించాలని నిబంధనలు ఉన్నప్పుడు కూడా 100 మందిని కూడా కుక్కేసి విద్యార్థులు ఊపిరాడిన పరిస్థితులు సృష్టిస్తున్నారు. బస్సులో డ్రైవర్తో పాటు అదేవిధంగా ఒక అటెండర్ కూడా ఉండాలి. మరీ చిన్నపిల్లలు ప్రయాణించే బస్సులు అయితే 2 అటెండర్లు పెట్టుకోమని కూడా కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నా కానీ వీళ్ళు అసలు అటెండర్లు పెట్టుకునేది లేదు, ఏమీ లేదు. విద్యార్థుల నుండి విద్యార్థుల తల్లిదండ్రులను 1,000 రూపాయలు ఫీజులు వసూలు చేయడంలో చూపించిన శ్రద్ధ విద్యార్థుల భద్రతకు చూపించండి. బలిజ కాపులను బీసీలో చేర్చేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపడుతున్నా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టడం సరికాదని బలిజ సంక్షేమ సంఘ నాయకులు టీడీపీ జిల్లా కమిటీ సభ్యులు ఓకా విజయ్ కుమార్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో బలిజ సంక్షేమ సంఘ నాయకులు ఊకా విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ బలిజ కాపులను బీసీలో చేర్చేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపట్టారని అన్నారు. వైఎస్ జగన్ డైరెక్షన్లో నడుస్తున్న ముద్రగడ పద్మనాభం 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టారని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బుల్లెట్రమణ అన్నారు. ముద్రగడ దీక్ష కాపు కులస్థలకు తలవంపు తెస్తోందని అన్నారు. దీక్షను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బలిజ సంక్షేమ సంఘ నాయకులు మోహన్ వెంకటేశ్వర్లు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 1,000 కోట్లు మంజూరు చేయడం అనేది భారతదేశ చరిత్రలోనే ఇదే ప్రథమంగా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఏదైతే మీ వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే డైరెక్షన్ చేస్తున్నారో ఆ డైరెక్షన్ ప్రకారం మీరు చేస్తున్న ప్రక్రియ ఇది తప్పు. రాష్ట్రంలో కాపులకు తలంపులు తీసుకొచ్చే విధంగా ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ యువజన సంఘం చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామని రాష్ట్ర కమిటీ కన్వీనర్ ప్రసాద్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం చిత్తూరు జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రమణ, కోశాధికారిగా అనితతో పాటు 16 మందితో కూడిన నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర కన్వీనర్ ప్రసాద్ ప్రకటించారు. ఈ నూతన కమిటీ 2 సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సుబ్రహ్మణ్యం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యువజన సంఘం కాన్స్టిట్యూషన్ ప్రకారం కూర్చొని ఎలక్ట్ చేసినటువంటి బాడీ. మిగతా వాళ్ళు వేరే వేరే పేర్లు పెట్టుకొని రిజిస్ట్రేషన్ లో వాళ్ళు అది ఈ సంఘానికి సంబంధం లేదు, రకరకాలు పెట్టుకుంటా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యువజన సంఘానికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యువజన సంఘం చట్ట ప్రకారం బైలాస్ ప్రకారం నడుస్తూ ఉంది. ఆ ప్రకారమే నిన్న చిత్తూరులో స్టేట్ కమిటీ, మా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్లు అయినటువంటి మేమందరం కూడా, మా సిస్టర్ ఆర్గనైజేషన్ అది, మేమందరం కూర్చొని నిర్ణయించి ఈ బాడీని అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు శివరాజ్ గారు శ్రీకాళహస్తి బైపాస్ లో 3 కిలోమీటర్లు పైగా వాహనాలు నిలిచిపోయాయి, ట్రాఫిక్ స్తంభించిపోయింది.
శ్రీకాళహస్తి పట్టణంలోని నక్కల కాలువ వద్ద ఓ కంటైనర్ పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. తెల్లవారుజామున ఓ కంటైనర్ పడిపోయింది. శ్రీకాళహస్తి పోలీసులు స్పందించి క్రేన్ తెప్పించి కంటైనర్ను తొలగింపు చేశారు. అయితే శ్రీకాళహస్తి నెల్లూరు మార్గంలోని బైపాస్ రోడ్లో వాహనాలు స్తంభించిపోయి 3 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. దీంతో 2 గంటల పైగా వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. వాహనాలు నిలిచిపోవడంతో దూర ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను 9 రోజుల పాటు నిర్వహించాలని అఖిల భారత చిరంజీవి యువసేన నిర్ణయించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు స్వామినాయుడు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో చిరంజీవి యువసేన నాయకులు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో 14 నుండి 22వ తేదీ వరకు 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే చిరంజీవి అభిమానులచే రక్తదాన కార్యక్రమంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో చిరంజీవి యువసేన నాయకులు అశోక్ సామ్రాట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిరంజీవి యువసేన నాయకులు పాల్గొన్నారు. 15వ తేదీన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నాం. 16వ తేదీన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ స్కందగిరి టెంపుల్ సికింద్రాబాద్లో నిర్వహిస్తున్నాం. 17వ తేదీన అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. 18వ తేదీన ఇండియాలో ప్రథమ టెంపుల్ అయిన శ్రీకాకుళంలో నూతనంగా నిర్మించడం జరిగింది. 101 దేవి చక్రాలు ఒకే టెంపుల్లో ఉన్న ఆ టెంపుల్లో శ్రీకాళహస్తిలోని కార్గిల్ సెంటర్లో వరసిద్ధి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. శ్రీకాళహస్తి కొత్తపేటలోని కార్గిల్ సెంటర్ వద్ద గత 2 మాసాలుగా ప్రజలకు వేసవి తాపం నుంచి విముక్తి పొందేలా మజ్జిగ పండ్ల రసాలను వరసిద్ధి వినాయక భక్త బృందం పంపిణీ చేసింది. వేసవి ఎండలు తగ్గుముఖం పట్టి ఋతుపవనాల రాకతో వానలు ప్రారంభమై వాతావరణం చల్లబట్టడంతో చలివేదర ముగింపు సందర్భంగా భక్త బృందం పేదలకు అన్నదానం చేసింది. తమ బృందం ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి 51,620 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 8 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. అలాగే శుక్రవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 21 అందుబాటులో ఉన్నాయి. కాగా గురువారం తిరుమలకు వచ్చిన భక్తులు 18 లక్షల రూపాయలను అన్నదానం, ప్రాణదానం, బోర్డ్ ట్రస్టులకు విరాళాలుగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్లు, 3 గంటలకు 21, 4 గంటలకు 18, 5 గంటలకు 15, 6 గంటలకు 10, 7 గంటలకు 27 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారు వేడి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,970 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,802 రూపాయలు. వెండి 1 కిలో ధర 41,035 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 43.90 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్కిల్ డెవలప్మెంట్లో నిరుద్యోగులకు శిక్షణ అందజేస్తాం. సూక్ష్మ, మధ్య, భారీ ప్రాజెక్టులలో ఉద్యోగాలు కల్పిస్తాం. రానున్న 3 సంవత్సరాల్లో 80,000 మంది రిక్రూట్ లక్ష్యం. కలెక్టర్ సిద్ధార్థ జైన్. తాత్కాలిక రిజిస్ట్రేషన్లు ఇక చెల్లవు. వాహనాలను క్రమబద్ధీకరణతో దొంగతనాలకు చెక్. ఎర్రచందనం అక్రమ రవాణాలో గుర్తింపు లేని వాహనాలే అధికం. ఆర్టీఓ వివేకానందరెడ్డి. చెట్లను పెంచండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. నీరు, చెట్టు, ఇంకుడు గుంతల వల్లే భూగర్భ జలాల మట్టం పెరిగింది. జడ్పీ చైర్పర్సన్ గిరవాణి. తిరుపతిలో వర్షానికి కుప్పకూలిన ట్రాన్స్ఫార్మర్, నల్లమాని కాలువలో పడి ఓ గేదె మృతి. మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల భాష అమలుపై ప్రభుత్వం కసరత్తు. జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై అభిప్రాయ సేకరణ ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.